బెజవాడ రాజకీయ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం దేవినేని నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా మార్చి ఐదున విడుదల కావాల్సి ఉంది అయితే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలు ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా ఒకవైపు నిర్మాతగా మరోవైపు హీరోగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు రత్న మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు అందుకే ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మన ముందుకు రాబోతున్నాడు చాలా గ్యాప్ తర్వాత దేవినేని అనే చిత్రంతో తారకరత్న మన ముందుకు రాబోతున్నారు మార్చి ఐదున విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్రి ట్రైలర్ని విడుదల విడుదల చేసింది ఇక చాలా కాలం తర్వాత రత్న టైటిల్ పాత్ర పోషించిన దేవినేని ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని కనబరుస్తోంది నందమూరి హీరోల్లో వెనుకబడిపోయిన మన తారకరత్నకి నందమూరి అభిమానులు ఇప్పటికీ మంచి సపోర్ట్ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ని సపోర్ట్ చేస్తూ నందమూరి తారకరత్నను కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకోవడం జరిగింది అంతేకాదు తారకరత్నకు మంచి హిట్ రావాలని ట్రైలర్ చాలా నచ్చింది అని సోషల్ మీడియా ద్వారా కొన్ని పోస్టులు పెడుతూ తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి దేవినేని సినిమా తారక రత్నకి మంచి మూవీగా పేరు తీసుకురావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఈ మూవీని ప్రమోట్ చేయడం జరిగింది